వెల్కమ్ టు ఏవన్ టీవీ. బీఆర్ఎస్ సింబల్తో గెలిచి పార్టీ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పదవి చేపట్టిన గుండు సుధారాణి వెంటనే రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కరీంబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇచ్చిన పదవిని అనుభవిస్తూ పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవులను సైతం వదిలేయాలన్నారు. ఇటీవల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మేయర్ విషయమై అధిష్టానంతో చర్చించామన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలుసుకున్న సుధారాణి హుటాహుటిన కాంగ్రెస్లో చేరిందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారిన వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్ధం రాజు, సోమిశెట్టి ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, వేల్పుకొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, నాయకుడు గంధ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి సాహిబా టీఆర్ఎస్కు చోడ్కర్ కాంగ్రెస్ కా కడవా డాలియే హై. మే ఆప్ సబ్కో యే బతలానా చాహతీ హూ, కహనా చాహతీ హూ కి పార్టీ మే కిసీ కే రహనే సే యా జానే సే పార్టీ కో కోయి ఫరక్ నహీ పడతా. పిచ్లే తీన్ సాల్ సే గుండు సుధారాణి మేయర్ సాహిబా నే నా డిప్యూటీ మేయర్ కా సాథ్ దియా హై, నా కార్పొరేటర్స్ కా సాథ్ దియా హై, నా హీ కిసీ రోజ్ కిసీ దిన్ సిటీ కో డెవలప్ కర్నే కే లియే కోయి ఎక్దామ్ కియే హై, నా హమ్సే కభీ డిస్కస్ కియా హై కి కిస్ తరహ రివ్యూ రఖా జాయే, కిస్ తరహ సిటీ కో డెవలప్మెంట్ కియా జాయే. హమ్ సబ్ సుధారాణి సే బహుత్ హీ నారాజ్ థే, షాయద్ ఇసీ వజహ సే వో చలే గయే, షాయద్ హమ్ సబ్ ఇస్లియే నారాజ్ హై. బల్కి హమ్ యే కహనా చాహతీ హూ కి బహుత్ హీ శర్మిందగీ కి బాత్ హై, క్యూకి కేసీఆర్ సాహబ్ ఆర్ కేటీఆర్ సాహబ్ నే బడే హీ ఇత్నే లోగో మే సే ఇత్నే ఇత్నే కార్పొరేటర్స్ మే ఉన్కో మేయర్ కా పదవి, మేయర్ కి పదవి దీ ఔర్ ముజ్కో డిప్యూటీ మేయర్ కి పదవి దీ, ఇస్కా ఎహ్సాన్ నా రఖతే హువే వో పార్టీ కో చోడ్కర్ గయి హై, యే బహుత్ హీ శర్మనాక్ బాత్ హై. మే బల్కి హమేషా తీన్ పిచ్లే తీన్ సాల్ సే డెవలప్మెంట్ కే బారే మే నహీ బల్కి యే కహతీ థీ కి ఇస్కా ఇస్ ఎంఎల్ఏ నే హమారా సాథ్ నహీ దియా, ఇస్ ఎంఎల్ఏ నే హమారా సాథ్ నహీ దే రహే హై, బస్ యహీ రోనా థా. లేకిన్ కిసీ దిన్ డివిజన్ కో డెవలప్మెంట్ కర్నే కే బారే మే హమ్సే సలహా మశ్వరా కభీ నహీ లియా. మనా వరంగల్ మేయర్ గా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మేయర్ గా ఏదైతే అధిష్టాన వర్గం ఎన్నుకున్నాను అడిన గుండు సుధారాణి గారు, ఎవరికి చెప్పకుండా పార్టీకి రాజీనామా చేయకుండా, తర్వాత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయకుండా ఇవాళ పేపర్లో మేము చూడడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు, కండ కప్పుకున్నట్టు వాస్తవంగా ఇది ఈ సమాజంలో ఈ పార్టీలు మారడం లేదో అధికారం కొరకు ఇది చేయడం అర్థమవుతుంది. అసలు వాస్తవంగా వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే ఎవరైతే పార్టీ వాళ్ళు మీకు ఆ పదవిచ్చారో దానికి ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ఆ పదవిని అనుభవించి పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని వదులుకొని పదవి కొరకు మీరు మేయర్ పదవి కొరకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోయినట్టు మేము భావిస్తున్నాం. వాస్తవంగా మీరు అది మేము ఖండిస్తున్నాం. ఈ కావ్య శ్రీహరి కావ్య విషయంలో బీఫామ్ కన్ఫామ్ అయినాక మళ్ళీ తెల్లారే లెటర్ రాసి 40 ఏళ్ళ చరిత్ర కలిగిన నీతి నిజాయితీ కలిగిన కరీర్ శ్రీహరి గారు చెప్పుకుంటాడు, రాజకీయంలో చెప్పుకుంటాడు, కానీ ఆయన చేసిన పని కూడా జనం కూడా మెచ్చని విధంగా ఉన్నది. అటువంటి వాళ్ళకు వాస్తవంగా ప్రజలు వాళ్ళు చూస్తారు, తగిన బుద్ధి చెప్తారని తెలియకుండా ఉటాహుటిన పోయి కండువ కప్పుకుంది. విషయం ఏంటంటే మొన్న సాయంత్రం పల్లం కన్వెన్షన్ హాల్లో మా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యులు నన్నపేని నరేందర్ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి వారితో పాటు బసవ సారయ్య గారు అలాగే మెట్టు శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క మీటింగ్లో ఉన్నారు. మిగతా కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ విషయంలో ఒక అంశంగా మేయర్ మన పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఆమెను పార్టీలోకి ఎందుకు తీసేస్తలేరు, కాంగ్రెస్ను పోయి కలిసింది కదా అనే విషయం డిస్కస్ చేయడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు నేను అధిష్టానానికి తీసుకోబోతానని చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నమే ఫోన్ చేసి ఆమెను ఈరోజు సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న తను పోయి ఉటావుడిన పోయి కాంగ్రెస్ కండువ కప్పుకున్నది. ఎన్నోసార్ల మున్సిపాలిటీకి నిధులు ఇస్తా అని చెప్పి ఏ రోజు కూడా ఏమిచ్చింది లేదు, ఆమె వెలగబెట్టింది లేదు. ఈ పార్టీ పరువు తీసింది, ఎన్నో విధాలుగా పార్టీకి నష్టం చేసింది.
ఈ రోజున ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఆమె. ఈ మొత్తం కూడా ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ లాస్ అయిందంటే ఆమెను నగర మేయర్ గా చేసుకోవడమే మా దౌర్భాగ్యమని వీళ్ళ మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి పోయిందంటే ఇదేమైతుందో అందరికీ తెలుసు. మొన్న తెలుగుదేశం ఇలా ఒక్కొక్క పదవిని ఒక్కొక్క తీరుగా వాడుకొని యూజ్ అండ్ త్రోగా మరక మంచిదైనట్టుగా యాడ్ వస్తా చూసిందా, ఆ టైపులో అయిపోతుంది. ఇప్పుడు ముందున్నది మంత్రి గారికిను అనవకొండ ఎమ్మెల్యేకు ముందున్నది ముసల పండుగ. ఈ రాకతోటి ఏం జరుగుతుందో వీళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇట్లాంటి వాళ్ళను ఎక్కడ కూడా దారి ఇవ్వద్దని చెప్పి మనం చేసుకుంటాం.